డబ్బులు వేస్ట్. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందును మా తండ్రి, ఈ ప్రత్యేకమైన ఈ సమయంలో మరలా మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మాకు అనుకూలతను ఏర్పాటు చేశారు తండ్రి. ఎవరు ఈ సహవాసానికి మాటలకి దూరంగా ఉన్నారో వారిని క్షమించండి తండ్రి. దేవాలయానికి క్రమం పాటించకపోవడం తండ్రి అది భయానకమైన దిగజారిపోయిన జీవితం. అలాంటి వారిని అందరినీ మార్చండి. సన్నిధి పట్ల, సహవాసం పట్ల తండ్రి సరి అయిన దృష్టికోణం దయచేయండి. ఈరోజు నిలబడిన మేము ఏ సంగతులు అయితే మేము ధ్యానించాలని మేము సిద్ధపడ్డాము, మీ చిత్తానుసారంగా తండ్రి సిద్ధపడిన సంగతులు మాతో మా అందరితో మాట్లాడండి. మీరు లేకపోతే మేము ఏం మాట్లాడలేము తండ్రి. మీ సహాయం, మీ తోడు మాతో ఉండకపోతే మేము ఏం మాట్లాడలేము. ప్రత్యక్షంగానూ పరోక్షంగా వింటున్న వారందరితో తండ్రి మీరు మాట్లాడతారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా, చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. ఇది ఒక ప్రశ్న, ఈ ప్రశ్నే ఒక పాఠం. చూద్దాం ఒకసారి మార్కు సువార్త. మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు సువార్త 2వ అధ్యాయం మొదటి వచనండి. కొన్ని దినములైన పిమ్మట ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరు గనక వాకిటనైనను వారికి స్థలము లేకపోయింది. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుణ్ణి 4 చేత మోయించుకొని ఆయన ఎద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన ఎద్దకు చేరలేక ఆయన ఉన్న చోటుకు పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవారిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాడు. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుని ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడొక్కడే తప్ప పాపములు క్షమింపగలవాడు ఎవడని తమ హృదయములలో ఆలోచించుకున్నారు. ఆగు. తెలిసిన సందర్భం, జరుగుతున్న సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు వారు చాలామందిని స్వస్థపరిచారు, చాలామంది శవాలైపోయిన వారిని లేపాడాయన, ఓడిపోయిన జీవితాలకి వెలుగునిచ్చాడు ఆయన. ఇదంతా బాగానే ఉంది, కానీ లోపల ఒక ప్రశ్న ఉంది ఇక్కడ. ఆ ప్రశ్నే ఈరోజు మనం వినబోతున్నాం. ఏంటంటే, కొన్ని దినములైన పిమ్మట యేసుక్రీస్తు వారు కపెర్నహూములోనికి వచ్చారట. ఇదొక సిటీ. ఈ పట్టణంలోనికి యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత పేతురు గారు ఇంటికి వెళ్ళారు. ఎవరు? యేసుప్రభు వారు. పేతురు గారి ఇల్లు లేదు కదండి అక్కడ అని మీరు అనుకోవచ్చు. అది పేతురు గారి ఇల్లే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవాలి. ఎందుకన్నా మంచిది, కన్ఫర్మ్ చేద్దాం ఒకసారి. 21 చూడండి ఒకసారి, మొదట అధ్యాయం 21. అంతట వారు కపెర్నహూములోనికి వెళ్ళారు. కపెర్నహూమునకు వెళ్ళారు. ఏ సిటీకి వెళ్ళారు, ఏ ఏరియాకి వెళ్ళారు? కపెర్నహూములోకి వెళ్ళారు. 29. వెంటనే వారు సమాజ మందిరం నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను ఆంద్రేయ అని వారి వెంట ప్రవేశించాను. ఆంద్రేయ సీమోన్ అంటే ఎవరు? పేతురు, పేతురు గారి యొక్క సహోదరుడు. అంటే ఇదే సందర్భం జరుగుతున్నప్పుడు
ఈ రెండు అధ్యాయాలు లేదా మొదటి అధ్యాయం రెండో అధ్యాయం ఏ ఏరియాలో నడుస్తుంది? కపెర్నహూమ్. కపెర్నహూమ్లో ఇంటికి వెళ్ళాడట. ఆ ఇంట్లో అప్పటికే స్వస్థత జరిగింది. మొదటి అధ్యాయంలో పేతురు వాళ్ళ అత్తగారికి జ్వరం వచ్చిందట. ఆ కార్యక్రమం జరిగిన తర్వాత రెండో అధ్యాయం ఒక విచిత్రమైన పదాన్ని మనకు ప్రయోగిస్తూ ఒక సందర్భం రాశాడు మార్క్ గారు. ఆయన ఏమంటున్నాడంటే, కొన్ని దినములైన పిమ్మట ఆయన కపెర్నహూమునకు వచ్చిన కొన్ని దినములు. మరి ఈ దినములన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఈ దినాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరణ్య గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడంటే, జనులు తండోపు తండాలుగా వచ్చేసి ఆయనను ఎంతగా అంటే వాక్యం కన్నా స్వస్థతల మీద ఎక్కువ కేంద్రీకరించేవారు మనస్సు. యేసు ప్రభు లక్ష్యాన్ని తప్పిస్తున్న కొన్ని మాటలు శాస్త్రులు పరిశీలి. ఈ బెడద నుండి నేను చేశాడంటే రెస్ట్కి వెళ్ళిపోయాడు అరణ్యానికి. ఆ వచ్చిన మనకు కనబడుతుంది, మీరు ఇంటికి వెళ్తున్నారు చదువుకోండి. 45 అనుకుంటా మొదట వచ్చాయి. అలా చెబుతూ చెబుతూ ఆయన వచ్చు రెండో మాటలో, ఎలుపల అరణ్య ప్రదేశంలో ఉన్నాడు ఆయన. అనంద అక్కడ ఎలుపల అరణ్య ప్రదేశంలో ఎన్ని రోజులు ఉన్నాడు? చాలా రోజులు ఉన్నాడు. నలుదిక్కుల నుండి జనులు కూడా అక్కడికి వచ్చేసారట. ఆ తర్వాత వచ్చాడు ఎక్కడికి? పేతురు గారి ఇంటికి. ఇది సందర్భం. గతించిన తరగతి ఎంతమంది జ్ఞాపకం ఉందో నాకు తెలియదు, కానీ బైబిల్ మనం చదువుతున్నప్పుడు సందర్భాలు మిస్ అవుతే మనకు ఏమీ అర్థమవ్వు. ఇదాపేతముడి వారు. అయితే ఆ ఇంటికి వచ్చిన తర్వాత పేతురు గారి ఇంట్లో జరుగుతున్న సందర్భం ఏంటో ఒకసారి మీ కళ్ళకు కట్టినట్టు చూద్దాం. ఒకసారి ప్లే అవుద్ది. అది జస్ట్ ఇది ఒక యానిమేషన్ వీడియో, అర్థం కావడానికి ఒకసారి చూద్దాం పరిస్థితి ఎంత కఠోరంగా ఉందో ఒకసారి చూద్దాం. సౌండ్ పెట్టు, చూడండి ఒకసారి. ఇది యానిమేషన్. ఇది వీళ్ళు ఎక్కడ ఉన్నారు యేసు ప్రభు దగ్గర అనుకో. I gotta see this. Come on, this way. Which one is Jesus? Please move aside. We're coming through. Coming through, please move aside. For me to tell this paralyzed man that his sins are forgiven, or to tell him to get up and walk. But that you may know that the Son of Man has power on earth to forgive sins, I say to you, arise, take up your bed, and go to your house. Joy, people can do miracles. Come on. I have been healed by Jesus of Nazareth. వింటున్న దానికన్నా చూస్తే ఇంకా బాగా అర్థమవుద్దని చిన్న ప్రయత్నం. అయితే పరిస్థితి అక్కడ ఎలా ఉందంటే, జనులు యేసుక్రీస్తు మీద చాలా కేంద్రీకరించారట.
వైద్యులు చేతులు ఎత్తేసిన దగ్గర కూడా పలానా ఆయన దగ్గరికి మనం వెళితే చచ్చిన శవాలు కూడా లేస్తాయని పబ్లిక్ బాగా నమ్మిందంట. ఎంత నమ్మిందంటే 2:3 నేను చదువుతున్నాను చూడండి. కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురు చేత మోయించుకొని ఆయన దగ్గరికి తీసుకొని వచ్చారు. నలుగురు కాదు తీసుకొస్తా చెప్పండి. జనులందరూ గుంపు కూడి విశ్వాస సంబంధమైన కొలమానంలో యేసుప్రభుని చూస్తూ మోయగలిగిన నలుగురు మనుషుల్ని ఎదురుకు పిలిచి ఈ వ్యక్తిని మోయండి ప్రభు అయిన యేసుక్రీశ్వర దగ్గర తీసుకెళ్దామని విశ్వాసంతో వచ్చారని బైబుల్ రికార్డ్స్ చెప్తున్నాయి. వారి విశ్వాసం నచ్చిందట ఎవరికి? యేసుప్రభు వారికి. ఎప్పుడైతే నచ్చిందో వాళ్ళు ఎంత ప్రయత్నం చేశారంటే ఇల్లంతా నిండిపోయింది, వాకిలు కూడా నిండిపోయింది. జనులు ఉన్న జనుల కన్నా ఎక్కువ వచ్చారు. వస్తున్న నలుగురిని ఎంట పెట్టుకుని ఆ నలుగురు ఒక మంచం మీద ఒక రోగుని పెట్టుకుని కరెంటు పోయిందా? ఓకేనా? అయితే వచ్చిన తర్వాత ఈ జనులందరూ ఈ వ్యక్తిని ఏం చేస్తారని యేసుప్రభు ముందు కేసు పెట్టారు. ఒక మాటలో చెప్పాలంటే అసాధ్యం అని చేతులెత్తిన సమాజం ఈ మనుష్యుడు మరలా లేచి అందరిలా నడవలేడు అని ఒప్పుకున్న వైద్యం, ఈ రెండిటి నడుమ యేసుక్రీస్తు దగ్గరికి మంచంతో సహా పరుపుతో సహా ఆ వ్యక్తిని తీసుకొచ్చేశారు. తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టిన తర్వాత సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తిని ఏం చేశాడు, స్వస్థపరచడానికి ముందు నీ పాపములు క్షమింపబడ్డాయి అన్నాడు. ఎందుకు ఈ సందర్భం ఎత్తుకుంటున్నాం అంటే ఒక విరుద్ధమైన ప్రశ్న చదివేటప్పుడు వచ్చే ప్రమాదం ఉంది ఇక్కడ. ఆ ప్రశ్న ఏంటంటే నీ పాపాలు క్షమింపబడ్డాయి అన్నాడు. ఎవరిని చూసి? రోగిని చూసి. ఈ మాట ఇక్కడే కాదు, వ్యభిచారమందు దొరికిన స్త్రీని కూడా ఏమన్నాడు ఆయన? నీ పాపాలు క్షమింపబడ్డాయి, ఇంకెప్పుడు పాపం చేయకు అన్నాడు ఆయన. సమరయ స్త్రీ దగ్గర కూడా వెళ్ళి ఏమన్నాడు ఆయన? నేను క్షమించేశాను అన్నాడు ఆయన. పేతురు, జకరయ్య, మత్తయ్య అందరూ పాపులే. వీళ్ళందరి దగ్గరికి ఆయన వెళ్ళి ఏమన్నాడంటే ఇంకెప్పుడు పాపం చేయకండి, మీ పాపాలు క్షమింపబడ్డాయి అన్నాడు. ప్రశ్న ఏంటంటే క్షమింపబడ్డాయి బాగానే ఉంది, క్షమాపణ పొందుకున్నవారు బాగానే ఉన్నారు. ప్రశ్న అంతర్లీనంగా ప్రపంచాన్ని ఆ విధంగానే క్షమించేసి, నిన్ను నన్ను ఆ విధంగానే క్షమించేసి ఆయన సిలువెక్కకుండా ఉంటే బాగుండు కదా అని అనిపించిందా ఈరోజైనా? పోనీ ఈరోజు అని అనుకోండి, ఈరోజు పోని తమ్ముళ్ళు కొంతమంది అడిగారు కనుక అదే ఒక పాఠంగా చెప్తున్నా. గమ్మత్తు మరలా అడుగుతున్నా, ఆ రోజు వారిని ఎలా క్షమించి పంపించేశాడో ప్రజలందరినీ అలా క్షమించి ఆ దైవం వదిలేచిగా మరలా కలవరి గిరెక్కి అక్కడ నలిగిపోయి రక్త బలిగా ఆయన బలైపోయి మరలా ఈ మనుషుల చేతిలో చిత్రవద గుదైపోయి అవమానానికి గురైపోయి ఇదంతా దేనికి క్షమించేశాడంటే అయిపోతుందిగా. క్షమాపణ పెట్టిన ఆయన మరలా ఆయన బలవలసిన అవసరం ఏమొచ్చింది? ఈ ప్రశ్న నాకు ఎక్కుందా? నేను చెప్పేది ఏమెక్కింది చెప్పండి. నేను మరలా అడుగుతున్నాను, క్షమించి వదిలేసే ఇంత అధికారం కలిగి ఈయన బలవ్వలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఒకవేళ బలి ద్వారానే పాపక్షమాపణ అనుకుంటే మరి ముందు ఎలాంటి కేసులకి క్షమ ఎలా దొరికింది?
అర్థమవుతుందా? బలి ద్వారానే క్షమాపణ అనుకుంటే, బలి ద్వారానే, రక్త ప్రోక్షణ ద్వారానే మనిషికి విమోచన క్రయధనం చెల్లింపబడింది అనుకుంటే, మరి ఎలాంటి కేసుల్లో ఆయన ఎందుకు క్షమించేశాడు? దావీదుని క్షమించేశాడు, మోసేని క్షమించాడు, ఆ ఎరుకో గోడల దగ్గర వేసుని క్షమించాడు, పాత నిబంధన టెక్స్ట్ దగ్గర నుంచి క్రొత్త నిబంధన కదలికల వరకు ఎందరినో క్షమించి వదిలేశాడు. ఇశ్రాయేలు మొండి జనాంగం వారిని క్షమించాడు. ఇంతమందిని క్షమించి ఆయన వదిలేసినప్పుడు, ఇంకేమి చేయండిరా అని నిబంధన చేసుకున్నప్పుడు, మరలా దైవం బలవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు అర్థం మనకు దొరకాలి అంటే ఖచ్చితంగా ఈ సందర్భం అంతా మనం ఏం చేయాలి? స్టడీ చేయాలి. చూద్దాం, ఒకసారి చదువుదాం, జాగ్రత్తగా చదువుదాం. రెండవ వచనం, ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరు గనక వాకిటినైనను వారికి స్థలం లేకపోయాను, ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురు చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిడి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలే, ఆయన ఉన్న చోటుకు పైగా పైకప్పు విప్పి చందు చేసి పక్షవాయువు గలవాడిని పరుపుతోనే దింపేశారు. చూద్దాం, యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పును. ఆగుదాం. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, ఐదో వచనం ఏంటి ఆ ప్రశ్న? నీ పాపములు క్షమింపబడ్డాయి. సందర్భంలోకి రావాలి. జనులు గుంపు కూడి నలుగురిని పోగేసుకుని అతను నిద్రిస్తున్న ఆ పరుపును కట్టి సాహసం ఏం చేశారంటే, ఖాళీ లేనప్పుడు ఆ మెట్లు గుండా ఎక్కారో ఎలా ఎక్కారో తెలియదు కానీ ఇంటి పైకి ఎక్కి ఆ ఇంటి పైన ఉన్న ఆ యొక్క సీలింగ్ని ఖాళీ చేసి ఆ మధ్యలో నుండి ఆయన ముందుకు దించి స్వస్థపరచు ఈ వ్యక్తినని జనులందరూ ఎదురు చూస్తుంటే, ప్రాక్టికల్గా జరగాల్సిన కార్యానికి ముందు యేసు ప్రభు పేలిపోయే మాట అన్నాడు. ఏంటంటే, నేను క్షమించేశాను అన్నాడు. నిజంగా సందర్భానికి ఏమన్నా సంబంధం ఉందా అనిపిస్తుంది ఆ మాట అన్నాడు. ఇప్పుడు అడుగుతున్నాను, మనకి ఏ రోగమో ఏ యాక్సిడెంట్ ఏదైంది అనుకోండి, వైద్యుడి దగ్గరికి వెళ్ళాం. వైద్యుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు నీ పాపాలు క్షమింపబడ్డాయి అంటే నాకు అర్థమైందో లేదు, చేయిరిగిపోయిందండి, వంకరపోయేలా ఉంది, వైద్యం చేయండి అని మనం వెళితే చేతిని పట్టుకోవడానికి ముందు నీ పాపాలు క్షమింపబడ్డాయి అంటే సందర్భమా? ఈ డాక్టర్ దగ్గర సందర్భం కాదేమో కానీ ఆ డాక్టర్ గారి దగ్గర సందర్భమే. మరల నేను అడుగుతున్నాను, ఏదైనా మనకి బలహీనత కలిగిన, రోగం కలిగిన డాక్టర్ల దగ్గర అది సందర్భం కాదు, కానీ మనం వెళ్ళింది పరమ వైద్యుని దగ్గరికి. ఆ పరమ వైద్యుడు ఏది కేంద్రీకరించాడంటే, పాపాలతో నింపబడిన మనిషికి వచ్చిన రోగాలు బాగా గుర్తుపెట్టుకోండి. మనిషికున్న రోగము కన్నా మనిషికి ప్రమాదం ఏంటంటే చెప్పండి, పాపం అని ఆ వైద్యుడికి తెలుసు. ఆయన దేహానికే వైద్యుడు కాదు చెప్పండి, ఆత్మకు కూడా వైద్యుడే. వైద్యుడు ఏదన్నా చికిత్స చేస్తున్నప్పుడు, ఏదన్నా వైద్యం స్టార్ట్ చేసినప్పుడు, మనిషికి అత్యవసరంగా అందాల్సిన వైద్యం ఏంటో అంచనా వేసుకుంటాడు. ఇప్పుడు షుగర్ వచ్చేసింది అనుకోండి, టీవీ 9లో పెద్ద డిబేట్స్ జరుగుతున్నాయి షుగర్ కోసం, వీరమాచినయ్య గారు షుగర్ వచ్చేసింది అనుకోండి, షుగర్ వచ్చేసిన తర్వాత రోజు రోజుకి ఎక్కువైపోయింది. ఎందుకంటే మనం ఆగనరంటే ఆగం, ఏంటి తినడానికి. షుగర్తో వచ్చిన ప్రమాదం ఏంటంటే ఆపాలి, ఏంటి ఈటింగ్. ఆపలేదనుకోండి ఆ తర్వాత అది ఇస్తుంది చెప్పండి, కోటింగ్ మీద కోటింగ్ వేయాలి. ఎంత కోటింగ్ ఇస్తుందంటే నీ అవయవాలు కూడా కట్ చేసేస్తారు. ఇప్పుడు బాగా షుగర్ ఉన్నవాడికి కాలుకు దెబ్బ తగిలింది అనుకోండి, కాలు ఏముందో తెలుసా? కుళ్ళిపోతుంది. కుళ్ళిపోవడానికి రెడీ అవుతున్నప్పుడు చేతికో లేదా ఎక్కడో దిక్కున షుగర్ ఉన్న వాళ్ళకి దెబ్బలు తగిలాయంటే చాలా ప్రమాదం, వాళ్ళ అవయవాలకు తీసేసే అవకాశాలు దగ్గరగా ఉంటాయి. అయితే కాలుకో చేతికో దెబ్బ తగిలిన తర్వాత వైద్యుడు వేసుకుని అంచనా ఏంటి చెప్పను?
ఈ వ్యక్తి బతికి ఉండాలంటే మేజర్గా అందాల్సిన వైద్యం ఈ వ్యక్తికి ఉన్న కాల్ని తీసేయాలి. మనం అనుకుంటాం మనిషిని బతికించి స్వస్థతపరచమంటే కాల్ తీసేస్తానన్నది ఈ డాక్టర్ గారు అనుకుంటాం. మనం ప్రాముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ షుగర్ తగ్గిందా లేదా కాదు, ముందు అర్జెంటుగా చేయాల్సింది అని చెప్పండి. దాన్ని కట్టడి చేయాలి అంటే అది పాకుతున్న దగ్గర దాన్ని కట్ చేసేయాలని కట్ చేసేస్తాడు. యేసుప్రభు కూడా కేసు ఐడియా ఉంటే ఒక మనిషికి రోగం వచ్చిందట, పక్షవాతం అంటే ఇంకేం పనిచేయక అలా నిద్రపోయేవారు. ఎన్ని రోజుల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి నిద్రపోయాడు. అలా నిద్రపోయిన మనిషిని తీసుకెళ్ళిన తర్వాత అర్జెంటుగా ఈ వ్యక్తికి కట్ చేయాలనుకున్నది ఏంటి చెప్పండి ఆయన? ఇంటర్నల్గా ఒక డిసీజ్ ఉంది, కనిపించిన అంతర్గత ఒక రోగం ఉంది, ఆ రోగాన్ని కట్ చేయాలి. ఆ రోగం ఎప్పుడైతే కట్ అవుద్దో అప్పుడు బాహ్య సంబంధమైన వైద్యం చేయాలనుకున్నాడు. అందుకు ఆయన అన్నాడు, నీ పాపాలు క్షమింపబడ్డాయి. నీ పాపాలు క్షమింపబడ్డాయన్న ఒక ఆశ్చర్యకరమైన మాట ఎప్పుడైతే ఆయన పలికాడో ఆ మాటకి ప్రభు దృష్టి వైపు అందరూ చూశారట. ప్రభుకి అర్థమైంది ఏంటంటే మనిషికి సమస్య రోగం కాదు, మనిషికి సమస్య పాపం. ఇది ఒప్పుకుందాం మనం. దేవుని దృష్టిలో రోగిష్ఠులు పాపులు అంట ఆయన చెప్పండి. పాపం ఉన్నోడే పాపం. దైవికమైన దృష్టిలో రోగులు ఎవరంటే చెప్పండి, శరీరానికి బట్టిన దౌర్బల్యం కాదు మరి ఆత్మకు బట్టిన పాపం, అది ఆయన దృష్టిలో రోగం. అందుకే యేసుప్రభు వారు అంచనా వేశాడు, సమస్య బాహ్యంగా కనబడుతున్న రోగం కాదు, కనిపించని ఆ పాపమే మనుషులకు రోగం అని. అందుకే ఆత్మకు పట్టిన పాపాన్ని, ఆత్మకు పట్టిన రోగాన్ని శుద్ధి చేయకుండా శరీర రోగాన్ని ఆయన ఏం చేయకూడదు అనుకున్నాడు? శుద్ధి చేయకూడదు అనుకున్నాడు. ఎప్పుడైతే ఆత్మ రోగాన్ని శుద్ధీకరణ జరిగించాలనుకున్నాడో ఆయన ఉపయోగించిన పదం ఏంటంటే, కుమారుడా నీ పాపాలు క్షమింపబడ్డాయి. నేను అడుగుతున్నాను, ఎప్పుడైతే ఈ మాట అన్నాడో పరిసయ్యులు శాస్త్రులకి అర్థం అవ్వలేదు, ఈరోజు కూడా మనం చదువుతున్నప్పుడు మనకి అర్థం అవ్వట్లేదు సందర్భం. ఎందుకు ఆ మాట ఆయన ప్రయోగించాడు? వాళ్ళు అంటున్నారు చూడండి ఏమంటున్నారు, శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండి వారు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదోచన చేయించున్నాడు కదా, పాపములు క్షమింపగలవాడు ఎవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. బాగా ఆగుదా, నేను ఒక ప్రశ్న అడుగుతా. పాపాలు క్షమింపబడ్డాయి అన్న మాట ఏదైతే ఉందో, క్షమాపణ ఏదైతే ఉందో, ఇది కనబడతాదా కనబడదా? మళ్ళీ నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చాడు అనుకోండి, దేవుడు నీ పాపాలు క్షమించేశాడు వెళ్ళిపో అంటాం, ఇతడు క్షమాపణ పొందుకున్నాడో లేదో కనబడతాదా కనబడదా చెప్పరండి? నా ప్రశ్న అర్థమవుతుందా? ఒక వ్యక్తికి పాప క్షమాపణ వచ్చిందో లేదో, పరలోకములో క్షమాపణ అనుగ్రహింపబడిందో లేదో కనబడతాదా కనబడదా చెప్పాలి. ఇప్పుడు నేను కనబడుతున్నానా చెప్పండి, మరి కనబడదే. ఒక వ్యక్తికి పాపక్షమాపణ పొందుకున్నాడో లేదో కనబడుతుంది అంటే కనబడదు. మరి కనబడని దానిని అంటున్నాడు ఆయన ఏమని, నీకు క్షమాపణ దొరికిందని. కనబడని దానిని గురించి మాట్లాడుతున్నాడు ఆయన, నీకు క్షమాపణ దొరికిందని. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, కనబడని విషయాన్ని ఎప్పుడైతే నెత్తి మాట్లాడాడో, అనుమానమో పైశాచిక తత్వమో మతపిచ్చో లేకపోతే యేసుప్రభువు నచ్చలేదో ఏదో మనకు తెలియదు, కానీ యేసుప్రభుని వెంటనే పాయింట్ అవుట్ చేశాడు. ఏం చేశారంటే, ఇది దేవదూషణ అన్నారు. నువ్వు దేవదూషణ చేస్తున్నావు, ఏం చేస్తున్నావంటే ఒక మనిషి పాపక్షమాపణ నువ్వు పెట్టడం అనేది దేవదూషణ. ఎందుకు దేవదూషణ అంటే, పాపాలు క్షమించేది ఎవరు? దేవుడు. పాపాలు పాస్టర్లు క్షమించగలరా? క్షమించలేరు. కాపర్లు క్షమించగలరా? క్షమాపణ ఇవ్వలేరు. అది ఎవరి చేతుల్లో లేదు. మనుషులైన వారు పాపక్షమాపణ పెట్టగలరా? పెట్టలేరు. మరెవరు పాపక్షమాపణ, క్షమాపణ ఇచ్చేదెవరు, క్షమించేదెవరు?
దేవుడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవుడు క్షమించే దానిని ఆ వాతావరణంలో ఎవరు చేస్తున్నారట? యేసుప్రభు చేస్తున్నారట. దేవుడు క్షమించే దాన్ని యేసుప్రభు చేసేసరికి వెంటనే శాస్త్రులు అన్నారు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ బైబుల్ సిద్ధాంతాల్లో పండితులు ఎవరు? శాస్త్రులు. మరొక మాటలో చెప్పాలి అంటే వారి ఆధ్యాత్మిక తీవ్రతలో మెరుగైన స్థాయిలో ఉన్నవారే లేఖనాల మీద పట్టులో. ఆ లేఖనాల మీద వాళ్ళకి ఎంత పట్టుందంటే వాళ్ళు దైవికమైన నేరారోపణ జరుగుతుంది అన్నది పట్టుకున్నారు. నన్ను అడిగితే మనం అయితే పట్టుకోమండి అక్కడ. శాస్త్రులు పరిశైలు ఎందుకు పట్టుకున్నారంటే సిద్ధాంతాల మీద వాళ్ళకున్నంత మమకారం, సిద్ధాంతాల మీద వాళ్ళకున్నంత జ్ఞానం అక్కడున్న జనులు ఎవరికి లేదు, ఈరోజు కూడా లేదు. వాళ్ళు గనికే పట్టుకున్నారు. ఎలా పట్టుకున్నారు చూడండి, ఇది తప్పు, ఇది దేవుడు చేయాల్సినది. నిజమే, వాళ్ళు ఎంత సున్నితంగా ఆలోచించారంటే ఎవరైనా పాపాలు క్షమించాలి అంటే ఆ క్షమించే వ్యక్తి మనిషి అయి ఉండకూడదు. ఇది సిద్ధాంతం. నీకు అర్థమవుతుందా? ఎవరైనా పాపాలు క్షమించాలి అంటే ఆ క్షమించే వ్యక్తి మనిషి అయి ఉండకూడదు. మీరు ఇంక దీన్ని ఎక్కడో కలిపేయకండి. అంటే మనం ఎవడైనా ఏదైనా చేస్తే వాడిని క్షమించకూడదని మీరు అక్కడికి వెళ్ళిపోకండి. ఆ ట్రాన్స్ వేరు, అది వేరు. ఇదేంటంటే ఆత్మకు పట్టిన పాపం, నరకానికి అర్హత కలిగిన పాపం, నిత్యత్వానికి దూరమై నిత్య నరకానికి దగ్గరైన ఆ పాపాలు క్షమించే అధికారం దేవుడు తప్ప మనుషులకి లేదు. మనుష్యుడివై ఉండి, నజరేయుడివై ఉండి, ఒక సామాన్యమైన ఒక కుక్కు గ్రామంలోంచి వచ్చిన నీవు మరొక పాపిని, రోగిని నువ్వు పాపాలు క్షమింపబడ్డాయన్నావంటే నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవదూషణ చేస్తున్నావు అని కరెక్ట్గానే పాయింట్ అవుట్ చేశారు వాళ్ళు. నేను అంటున్నాను వాళ్ళన్న మాటల్లో తప్పు ఉందా లేదా? లేదు. వాళ్ళు పాయింట్అవుట్ చేసేది తప్పేం కాదు, వాళ్ళు ఖచ్చితంగానే పాయింట్అవుట్ చేస్తున్నారు. తప్పు ఏంటంటే మీరు రేట్ చేసింది దేవుడే క్షమించాలన్నది రైటే, దేవుడు తప్ప ఎవరు క్షమించకూడదన్నది కూడా మీ సిద్ధాంతం కూడా రైటే. మరొక మాట, మీరు ఎంచుకొని యేసుప్రభుని నేరుగా మొమ్మాటం లేకుండా అడుగుతున్నారు, అది కూడా మంచి పద్ధతే. కానీ మీరు ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యారంటే, ఏ దేవుడైతే క్షమించడానికి అధికారం ఉందన్నారో, ఏ దేవుడికి రైట్స్ ఉన్నాయన్నాడో, ఆ రైట్స్ ఉన్న వ్యక్తే మీ కళ్ళ ముందుకు వచ్చినా మీరు పట్టించుకోవట్లేదంటే ఇది మీరు చేస్తున్న తప్పు. మీకు అర్థమైందా? మీరు చేస్తున్న తప్పు ఏంటంటే, నిజంగానే దైవం భూమి మీదకి వచ్చి మనుషులు క్షమిస్తుంటే క్షమాపణ పొందుకుంటున్నవాడు, క్షమనిస్తున్నవాడు దైవమే, క్షమిస్తున్నవాడు దైవమే అన్నది మీరు గుర్తించకపోవడం దౌర్భాగ్యం. మీరు సాక్షాత్తు మీ సిద్ధాంతాల ముసుగులో ఎవరిని పక్కన పెట్టేస్తున్నారంటే ఎవరిని? దేవుడిని పక్కన పెట్టేస్తున్నారు. సిద్ధాంతాలు ఎంత ప్రమాదం అంటే సిద్ధాంతాలు రైట్ వేలోనే ఉన్నట్టుగా చూపిస్తాయి, అదే సిద్ధాంతం దేవుని పక్కన పెట్టేస్తాయి. రైట్ వేలోనే వాళ్ళు వెళుతున్నారు, మంచి సిద్ధాంతంలోనే వెళుతున్నారు. కానీ అదే సిద్ధాంతంలో వారు చేస్తున్న పొరపాటు ఏంటంటే, సిద్ధాంతంలో ఉన్నామనుకుంటూనే మూలమైన దైవం యొక్క ఉద్దేశాన్ని పక్కన పెట్టేస్తున్నారు. వాళ్ళు చేసిన ప్రధానమైన తప్పు ఏంటంటే, సిద్ధాంతంలో, మంచి సిద్ధాంతంలో ఉండి దేవుణ్ణి పక్కన పెట్టారు. అప్పుడు జరుగుతున్న విషయం యేసుప్రభు అంటున్నాడు ఏమని చదువుతాం. తమలో తాము ఎలాగో ఆలోచించుకున్నట్ట, మీరెలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకునిచున్నారు? పక్షవాయువు గలవాడితో నీ పాపములు క్షమింపబడి ఉన్నాయని చెప్పడం సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని చెప్పుట సులభమా? ప్రశ్న బాగా వినాలి. ఈ జ్ఞానం ఉన్న వల్ల ఆలోచించారు. గాలిట్లేదా? గాలేస్తే చూడండి, అప్పుడు వినండి ఒకసారి. యేసుప్రభు ప్రశ్న అడుగుతున్నాడు ఏమనంటే, రోగుని తీసుకొచ్చారు, ఆయన ముందు పెట్టారు, జనులందరూ ఎదురు చూస్తున్నారు రోగిని లేపాలని. ఆ టైంలో యేసుప్రభు అన్నాడు, అరే రోగం కన్నా ముందు పోవాల్సింది పాపం. ఈ పాపం వల్లనే మనిషికి రోజు అన్ని రకాల దౌర్బల్యాలు వచ్చాయి, అది పోతే మనిషి జీవితం చక్కగా ఉంటుందని ఫస్ట్ టైం చేసింది ఏంటంటే పాపం పోతుంది అన్నాడు. నీ పాపాలు క్షమింపబడతాను కానీ వెంటనే సిద్ధాంతపరమైన బోధకులు, శాస్త్రులు పరిశీలి వచ్చి, శాస్త్రులు
వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ శాస్త్రులు వచ్చి వాళ్ళు అన్నారు, ఇది దేవదోషణ, సిద్ధాంత పరంగా ఇది తప్పు అన్నారు. నిజంగానే తప్పు అంటే యేసుప్రభు మనిషి అయితే అది నిజంగానే తప్పు. యేసుప్రభు సామాన్యమైన మనుషుల్లో మనిషి అయితే అది నిజంగానే తప్పు. కానీ ఆయన దేవుడైతే వాళ్ళ సిద్ధాంతం రైటే, యేసుప్రభు కూడా రైటే. అయితే వాళ్ళు గ్రహించలేక వాళ్ళు చేసిన పని ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు వారు అన్న మాట మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, రెండు ప్రశ్నలు. ఆ ప్రశ్న ఏంటంటే, మనిషికి పాపాలు క్షమింపబడ్డాయి అనడం సులభమా, మనిషికి రోగం పోయి లేదా రోగం నయమైపోయి నీ పరుపు ఎత్తుకుని నడు అనడం సులభమా చెప్పండి, ఏది సులభం? నేను అడుగుతున్నాను మిమ్మల్ని చెప్పాలి. మరలా చదవండి కావాలంటే మీకు అర్థం కావడానికి. 9 వచనం, పక్షవాయువు గలవాణితో నీ పాపములు క్షమింపబడ్డాయి ఉన్నాయని చెప్పడం సులభమా, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడవమని చెప్పడం సులభమా, ఏది సులభం చెప్పండి? క్షమింపబడ్డాయి అన్న నోటు మాట సులభమా, పరుపెత్తుకుని లేరా అబ్బాయి అన్న కార్యం సులభమా చెప్పండి. ఇప్పుడైనా అర్థం అవ్వలేక, ఏది సులభం? ఖర్చు లేని వ్యాపారం చెప్పండి, మాట నోటి మాటలు. చాలామంది చూసారా నోటి మాటలు ఎంతంత గట్టిగా ఉంటాయో, అది ఎందుకంటే పెట్టుబడి లేని వ్యవహారం అది. ఎంతైనా అంటాం మనం, యేసుప్రభువా ఇదిగో నీకు వేవేల కోట్ల కోట్ల స్తుతి యాగం, పెట్టుబడి లేదు వ్యవహారం. ఒక్కో స్థుతికి రూపాయి కట్టారనుకోండి, పెడతారు? పెట్టరు. ఇంకో వేలాది పొట్టేళ్ళు, పెట్టుబడి లేని వ్యవహారం, నోటి మాట అనేస్తాం. పెట్టుబడి లేని మాట ఎన్నైనా అంటాం మనం. ఇప్పుడు అంటున్నాను, యేసుప్రభు అట లేచి నడువు అన్నది కష్టమా, నీ పాపాలు క్షమింపబడ్డాయన్నది కష్టమా? కష్టమా? రెండిట్లో ఏది చెప్పండి అన్నాడు. రెండు చెప్పలేదు అన్న. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, రెండిట్లో ఏది కష్టం? ఏది కష్టం? ప్రాక్టికల్గా ఒక వ్యక్తి లేచి నడవడం అనేది కష్టం. మరి మొదటిది ఈజీ అంటే ఈజీయే, ఎందుకు ఈజీ కాదు? ఎందుకు ఈజీ కాదంటే మనకి ఈజీయే. ఎలాగ చెప్పనా? ఎంతగా ఈజీ అంటే అది కనబడుతుంది. ఏది? నీ పాపాలు క్షమింపబడ్డా అని నేను చెప్పేది కనబడదు. అది జరిగిందో జరగలేదో నన్ను అడగడానికి కూడా ఎవరికి చెప్పండి? అంత కనబడదు, అంత జ్ఞానం ఉండదు. ఒక మాట చెప్పాలంటే, ఒకటి క్షమాపణ నేను పెట్టాను లేదు, దేవుడు నిన్ను క్షమించేశాడు అన్న దాన్ని నేను రేట్ చేస్తే ఇది తప్పు అనడానికి అతను ప్రూవ్ చేయాలి అంటే క్షమాపణ లేదని చూసేది చెప్పాలి. అది ఎవరైనా చూడగలరా? చూడలేరు. కాబట్టి ఏది ఈజీ, దేనిని బట్టి ఏది ఈజీ అని మనకు అర్థమవుతుంది? నోటి మాటే ఈజీ, మరి ఏది కష్టం? రోగిని లేచి నడవమని ఆజ్ఞాపించడం చాలా కష్టం. ఎందుకంటే ఒకవేళ ఆడు లేకపోతే, ఆడి పరుపు ఎత్తుకోకపోతే, పరుపు కూడా తర్వాత విషయం, ఆడి పరుపు మీనించే లేకపోతే, లేవకపోతే కష్టమే కాదు అవమానం. అవమానమే కాదు, ఆయన దైవత్వానికి వ్యతిరేకం. వ్యతిరేకమే కాదు, అపనమ్మకం, అవిశ్వాసం, ఇవన్నీ ఇది ప్రమాదం. యేసుప్రభు ఏమన్నాడంటే, నీకు పాపాలు క్షమించే అధికారం నీకుందని శాస్త్రులు అడిగినప్పుడు ఆయన వెంటనే ఉందే అనలేదు. ఆయన ఏమన్నాడు? ఆయన నయంగా చూడకండి, ఆయన ఏమన్నాడు? నీకు పాపాలు క్షమించే అధికారం ఉంది అనగానే ఉందా అన్నాడు ఆయన? అనలేదు. మరేమన్నాడు? మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు అన్నాడు. ఉంది అనడానికి ముందు ఆయన రుజువు చేయాలనుకున్నాడు. ఉంది, వాడికి నిజముగానే పాప క్షమాపణ వచ్చింది, వాడు నిజముగానే లేచి నడుస్తాడు, నాకు ఈ పాపాలు క్షమించే రైట్స్ నాకు ఈ భూమి మీద ఉన్నాయనడానికి ప్రూవ్ చేయాలి. చేయలద్దా, నువ్వు నేనైతే చేయకూడదు, ఎందుకంటే మనల్ని ఎవడ అడగడు. ఆయన యేసుప్రభు గనక ఆయన నిరూపణ చేయాలి. ఆయన యేసుప్రభు గనక ఆయనకి పాపాలు క్షమించే అధికారం ఉంది అని రుజువు జరగాలి. రుజువు జరగాలి గనకే రుజువు తెర మీద తీసుకొస్తున్నాను. ఆ రుజువు ఏంటంటే, అది చేయగలను ఇది చేయగలను అనడానికి నేను ఒక మాట అడుగుతున్నాను, రెండిట్లో ఏది కష్టం? మీకు రెండు కష్టం, మీకు రెండు కష్టం. ఒకవేళ ముసుకేసి క్షమించేసి అనుకున్నది మీకు ఈజీ అవ్వచ్చేమో, కానీ రెండోది ఖచ్చితంగా మీరు చేయలేరు. ఆ రెండోది ఏంటంటే, ఒక వ్యక్తిని లేచి నడవమనడం. యేసుప్రభు ఏం నిరూపణ చేయాలనుకుంటున్నాడంటే, ఇదిగో నాకు పాపాలు క్షమించే అధికారం ఉంది అనడానికి మీకు అసాధ్యమైన కార్యం జరగబోతుంది,
కుమారుడా లేచి నీ పరుపెత్తుకొని నడు అన్నాడంతే. ఎప్పుడైతే ఆ రోగు లేచి ఎప్పుడైతే నడిచాడో ప్రజలందరికీ అర్థమైపోయింది. ఏంటి చెప్పిన, ఇది ఎప్పటి వరకు మనం ఎప్పుడు చూడలేదు, ఇలాంటి ఘనమైన కార్యాలు మన తరంలో ఎప్పుడు మనకు ఎదురవ్వలేదు. ఈయన ఎవరు? దైవం ఇలాంటి కార్యాలు కనుపరుస్తుందంటే ఈయనకి అధికారం ఎక్కడది? ఒక నశించిపోయిన మనిషి లాంటి మనిషిని లేచి నడవమన్నాడంటే, ఈ స్వస్థపరిచే వరం ఈయనకు ఉందంటే, ఈ స్వస్థపరిచే వరం కలిగిన ఈయన, నిలబెట్టిన ఈయన, మనిషి పాపక్షమాపణ కూడా ఈయన చేయగలడని రుజువు చేశాడు ఆ రోజు. అర్థమైందా నా మాట? అంటే ఎందుకు పరిపెత్తుకుని నడవమన్నాడు ఆ రోజు అంటే, చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో ఒకటి, నేను పాపాలు క్షమించగలను, నేను మీలా అనుకునే మనిషిని కాదు, నేను సాక్షాత్తు దైవమే అని నిరూపణ చేయడానికి ఆ రోజు ఆ పరిపెత్తుకొని నడవమన్నాడు. జనులట ఎవరినారు చూడండి, చివరి వచనంలో తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని అందరి ఎదుట నడిచిపోయిన గనక వారందరూ ఇబ్రాంతి నుండి, మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనచ్చు. దేవుని మహిమపరిచిన భాగమండి, దేవుని మహిమపరిచిన. ఇప్పుడు అడుగుతున్నాను, ఈ సందర్భంలో ఆయన దేవుడ నిరూపణ జరిగిందా, దేవుడు కాదని నిరూపణ జరిగిందా? దేవుడే. ఆయన దేవుడైతే ఆయనకి ఏం అధికారం ఉంది చెప్పాలి? పాపాలు క్షమించే అధికారం ఉందా లేదా? ఆయన దేవుడ నిరూపణ జరిగితే ఆయన పాపాలు క్షమించే అధికారం ఉంది. ఆయనకి పాపాలు క్షమించే అధికారం ఉంది కనుకే ఆయన ఏం చేశాడు? ఆ రోగిని లేచి నడవమన్నాడు. అదో గుర్తుంది. ఇన్ని కూలంకసమైన విషయాల్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే, క్షమాపణ పొందుకున్నవాడు బాగానే ఉన్నాడు, క్షమాపణ ఇచ్చిన దేవుడు బాగానే ఉన్నాడు, వచ్చిన జనులకి ఆశ్చర్యంగానే ఉంది. మధ్యలో ప్రశ్న ఎవరికంటే, ఎవరికి చెప్పండి? శాస్త్రులకి. శాస్త్రులకున్న ప్రశ్న ఏంటంటే, ఇది దైవం చేయాల్సిన కార్యం, ఈ మనిషి ఎలా చేశాడు? వాళ్ళన్న ప్రశ్నకు నిరూపణ ఏంటంటే, దైవమైతే ఇదిగో ఈ కార్యం కూడా చేస్తా చూడండి అనడానికి ఆ రోజు ఆ వ్యక్తిని లేపేశాడు. ఇప్పుడు ప్రశ్న, శాస్త్రులకు రాని ప్రశ్న ఈరోజు మన ప్రశ్న. ఆ ప్రశ్న ఏంటంటే, మనుషుల్ని అలా క్షమించేసినప్పుడు, మొదట అడిగింది నేను అడుగుతున్నాను, మనుషుల్ని అలా క్షమించేసినప్పుడు, అంత అద్భుతమైన కార్యం ఆయన చేసేసినప్పుడు, మరలా ఆయన సిలువ బలియాగం ఎందుకు? నా మాట అర్థమవుతుందా? మరి అలాగే క్షమించవచ్చు కదా, ఈరోజు నిన్ను నన్ను అందరినీ క్షమించేసిన వెళ్ళిపోండి, సమర స్త్రీలాగా, ఈ పక్షవాత రోగం ఉన్న రోగిలాగా, ఇంకా పేతుర్లాగా, జక్కేలాగా, ఎవరైతే పాపాల్లో మునిగిపోయారు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇలా క్షమించుకుంటూ వెళ్ళిపోతే బాగుండు కదా. సిలువ ఎక్కడుంది? దేనికి రక్తం కార్చడం? దేనికి? ఒకవేళ మనకు సరిగా ఏమన్నా అర్థం అవ్వలేదా? నా ప్రశ్న అర్థమవుతుందా? ఇప్పుడు చూద్దాం జాగ్రత్తగా, కొంచెం రీజనబుల్గా, ఆరోగ్యకరమైన కొంచెం లాజిక్ని మనం ఉపయోగిస్తాం. ఏంటంటే, ఒక మనిషి పుణ్యము, ఒక మనిషి పాపము, లేదా ఒక మనిషి పుణ్యాత్ముడు, ఒక మనిషి పాపాత్ముడు అని డిక్లేర్ చేసేది ఎవరు? ఎవరు ఎవరు చెప్పారు? దేవుడు. ఎవరి దృష్టికి మనుషులు చేసే పనులు పాపాలుగా కనబడతాయి? దేవుని దృష్టికి. ఇప్పుడు అడుగుతున్నాను, దేవుని దృష్టికి ఒక మనిషి చేసే పాపాలు అని దేవుడు అంటున్నాడంటే, పాపాలని ఎవరు క్షమించాలి? దేవుడు క్షమించాలి. మరి దేవుడు ఏమన్నాడంటే, తన నీతిని బయటెట్టిన ఒకరోజు. ఆయన నీతి ఏంటంటే ధర్మశాస్త్రం చెప్తుంది. చూద్దాం ఒకసారి మార్కు సువార్త, క్షమించండి, రోమపత్రిక, రోమపత్రిక 3వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం, ప్రతి నోరు మూయబడినట్టు సర్వలోకము దేవుని శిక్షకి పాత్రమగునట్లును, ధర్మశాస్త్రం చెబుతున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రానికి లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుతుంది.
ఆగుతాం. ఒక మాట అంటే చూడండి, ధర్మశాస్త్రం అందట, ధర్మశాస్త్రం అంటే ఎవరు? దేవుని నీతి. ధర్మశాస్త్రంలో ఏముంది? దేవుని నీతి నియమాలు, ఆయన గుణగణాలు ఉన్నాయి. మీకు ఈ పత్రిక చదివిన మీకు ప్రశ్న వచ్చేయాలి, ధర్మశాస్త్రం వేరుగా నీతి బయలుపరచబడిందన్న పదం ఉంటుంది, అది వేరు, ఆ మాట వేరు. ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటంటే ధర్మశాస్త్రంలో దేవుని గుణగణాలు ఉన్నాయి. ఇప్పుడు అడుగుతున్నాను, దేవుని గుణగణాలు ఉన్నప్పుడు, దేవుని గుణగణాలు ధర్మశాస్త్రం అందట ప్రతి నోరు ముయ్యబడినట్లు సర్వలోకానికి దేవుని శిక్షకు పాత్రం కలిగినది. శిక్షకు తప్ప ఈ మనుషులు దేనికి పనికిరారని ఏం చెప్పిందట? ధర్మశాస్త్రం చెప్పిందట. ఇప్పుడు అడుగుతున్నాను, నువ్వైనా నేనైనా ఆ పక్షవాతం రోగం కలిగిన మనిషి అయినా, సమర స్త్రీ అయినా, వ్యభిచారమని దొరికిన స్త్రీ అయినా, పేతురైనా, జక్కి అయినా, మనమందరం దేనికి అర్హులమట? దెబ్బలు తిన్నాం తప్ప దేనికి పనికిరామంట. మరలా అంటున్నాను, ఇంకా దేనికి మనం పనికొస్తామంటే నరకానికి తప్పక దేనికి పనికి? శిక్ష అంటే, దయ్యం వేసే శిక్ష అంటే తుమ్ములు కరోనా రావడం కాదు, దేవుడు వేసే శిక్ష ఏంటి చెప్పనా? నరకానికి పోవు. మనుషులందరికీ దేవుడు ఏమి నియమించాడు? వీళ్ళు చేసిన పాపాల కంటే నరకం. అందరూ నరకానికి పాత్రులు. మరి నరకానికి పాత్రులైన వారిని దేవుడు అన్నాడట, ఒక రోగిని తీసుకొస్తే నీ పాపాలు క్షమించేది, నరకానికి పోయే పాపాలు నోటు మాట చేత ఆయన క్షమించేస్తే మరి వెనక సిలివెక్కాల్సిన అవసరం ఎందుకు? అంటే ఏదో జరుగుతుంది అక్కడ, ఆ రెండింటి మధ్య ఏదో జరుగుతుందని మనం జాగ్రత్తగా తీక్షణంగా చూడగలిగితే, జరుగుతున్న అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా అలా కిందికి రండి, 25లో ఏం కనబడుతుందో ఒకసారి చూస్తాం. పూర్వము చేయబడిన పాపాలను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. మీకు అర్థం కాలేదు, అర్థమైందో లేదు, వాడికి భాష చదువుతుంది, వాడికి భాష చదువుతుంది ఒకసారి, అర్థమయ్యే భాష వాడికి భాష, అదే రిఫరెన్స్. 3వ అధ్యాయం 25వ వచనం రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనం, దేవుడు తన కోపాగ్ని తొలగించే రక్తబలిగా ఆయనను కనపరిచాడు, అందులో దేవుని ఉద్దేశం తన న్యాయాన్ని ప్రదర్శించడమే. ఎందుకంటే గతంలోని పాపాలను దేవుడు సహనముతో దాటిపోయాడు. అది దావీదునైనా, మోసైనైనా, పాత నిబంధన ప్రవక్తలైనా, నీతిమంతులైనా, హేబేలైనా, పక్షవాత రోగం కలిగిన ఏ వ్యక్తి అయినా పాపాలు చిట్ట వాళ్ళ మీదకి రాకుండా క్షమాపణ ఎలా పొందుకున్నారంటే దైవం అంటుంది వాళ్ళని వదిలేసాడట, అలా క్షమించి వదిలేసాడట. నేను అడుగుతున్నాను, అలా క్షమించి అలా వదిలేస్తే ఇదే రోమపత్రిక 3వ అధ్యాయం 19వ వచనం అదే దేవుడు ఏమంటున్నాడంటే ప్రతి ఒక్కరు శిక్షకి పాత్రులు అంటున్నాడు. ప్రతి ఒక్కరు శిక్షకు పాత్రులని ఆ దైవమే మనుషుల్ని పాపాత్ములు అన్నప్పుడు అదే దైవం మరలా ఏం చేసిందట? క్షమించి వదిలేసిందట. ఇప్పుడు అడుగుతున్నాను, అదే దైవం క్షమించి వదిలేస్తే ఈయనకి ఈయనే క్షమించేసి, ఈయనకి ఈయనే క్షమాపణ పెట్టేసి పాపానికి మాత్రం శిక్ష పడాలి అంటే అది ఎలా మనం అర్థం చేసుకోడు? మీకు అర్థమవుతుందో లేదో నా మాటలు మీకు. ఈయనకి ఈయనే క్షమాపణ పెట్టి, ఈయనకి ఈయనే వదిలేసి దూరంగా వెళ్ళిపోండ్రాని ఈయనే అనేస్తే మరి ఆ పాపానికి శిక్ష పడాలన్న ఆ మాట లేనట్టేనా, పోయినట్టేనా, లేదా దేవుడు ఏమన్నా మాట మార్చి మారిపోయాడా? ఒకవేళ దేవుడు మాట మార్చి మారిపోయేవాడైతే ఆయన దేవుడు కాదు. ఈ మాట కూడా సిద్ధాంతంగా అడ్డొచ్చే మాటలు ఇవి. దేవుడు అప్పుడొకలా ఉన్నాడండి పాత నిబంధనలో, ఇప్పుడు ప్రేమమయుడైపోయాడని ఈ మాట ఎవరైనా అన్నాడనుకోండి, అతనికి బైబిల్ చదవడం రాలేదని బాగా గుర్తుపెట్టుకోండి. బైబిల్ చదవడం రాని వాళ్ళు అంటారు ఆ మాటలు, బైబిల్ అర్థం కాని వాళ్ళు అంటారు ఆ మాటలు. అప్పుడు అలా కోపంగా ఉండేవాడండి, ఇప్పుడు ఇలా మారిపోయాడండి అని. మారిపోవాల్సింది ఆయన కదా, చెప్పు నువ్వు నేను. ఆయన అప్పుడు అలాగే ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు, రేపు అలాగే ఉంటాడు, నిరంతరం ఏకరీతిగా ఉంటాడు.
ఆ రోజుల్లోనే ఆయనకు ప్రేమ ఉంది, ఈ రోజుల్లోనే ఆయనకు ప్రేమ ఉంది, ఈ రోజుల్లోనే ఆయనకు కోపం ఉంది, ఆ రోజుల్లోనూ కోపం ఉంది. దేవుడు మారేవాడైతే ఆయన దేవుడు అని అనిపించుకోవడానికి అర్హత ఆయనకి లేదు. ఎందుకంటే ఆయనలో కూడా పరిపూర్ణత లేనప్పుడు ఆయన దేవుడు ఎలా అవుతాడు? మరి దేవుడు మారలేనప్పుడు ఆయనకు ఒక శాసనం ఉంది. ఆ శాసనం ఏంటంటే ప్రతి ఒక్కడు పనిష్మెంట్ తినాలన్నాడు. మరి ప్రతి ఒక్కడు పనిష్మెంట్ తినాలన్న ఒక నీతి నియమం దేవుని గుణమైతే అదే దేవుడు ఏం చేశాడంటే పొండి క్షమించేశాడు, నీ పాపాలు క్షమింపబడ్డాయన్నట. మరి పాపాలు క్షమింపబడ్డాయన్నప్పుడు మరి ఆ నీతి ముందు చెప్పిన మాట ఆ శిక్ష ఏమైపోయింది? నా మాట అర్థమవుతుందా? మరి ఆ శిక్ష ఏమైపోయింది? ఆ శిక్ష రద్దు చేయబడిందని ఏమనలేదు, శిక్ష మాత్రం ఖచ్చితంగా అనుభవించారు. ఆ అనుభవించింది ఆ రోగి కాదు, ఆ అనుభవించింది ఆ నీతిమంతులు కాదు, ఆ అనుభవించింది ఏ మనుషులు కాదు. మరి అనుభవించింది ఎవరట? యేసుక్రీస్తట. క్లారిటీ కొంచెం. అంటే ఆ రోజు పక్షవాత రోగంతో వచ్చిన రోగిని పాపాలు క్షమింపబడ్డాయి వెళ్ళిపోరా అన్న యేసుప్రభువే ఆయన మనసులో ఉన్న దైవం మనసులో ఉన్న మాట ఏంటంటే క్షమాపణ అయితే దొరికింది కానీ దానికి మూల్యం మాత్రం ఖచ్చితంగా కట్టాలని యేసుప్రభువుకి తెలుసు. ఆ మూల్యం ఈ మనుషులు కట్టలేరని ఆయనకి బాగా తెలుసు. ఆ మూల్యం వీళ్ళు ఎప్పటికీ చెల్లించలేరని ఆయనకి బాగా తెలుసు. క్షమాపణ ఇచ్చేశాడు, ఆయన రైట్స్ ఇచ్చాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు, వెళ్ళిపో అన్నాడు. మరి ఆ రుణం చెల్లించేది ఎవరు అని యేసుప్రభుని అడిగితే ఆయన అంటాడు, ఒకవేళ అడిగితే, ఆ రోజు అడగలేదు వాళ్ళు, ఒకవేళ అడిగితే ఆయన అంటాడు ఏమని తెలుసా, ఆ రుణం చెల్లించేది నేనే అంటాడు. అంటే ఆ రోజు నోటి మాటతో క్షమాపణ జరగల, గుర్తుపెట్టుకోండి. ఆయన జరగబోయే సిలువను బట్టే, చెల్లించబోయే రక్తాన్ని బట్టే, ఎక్కబోయే సిలువను బట్టే ముందస్తుగా ఈ వ్యక్తిని ఏం చేశాడు? వదిలేశాడట. అంటే దావీదునైనా, ప్రవక్తలనైనా, నీతిమంతులనైనా, ఏబేలనైనా, ఎవరినైనా, పేతురునైనా, జక్కైనైనా, సమరయ స్త్రీనైనా, వ్యభిచార స్త్రీనైనా, ఎవరినైనా ఆయన ఎలా క్షమించేశాడంటే వాళ్ళ చూసి కాదు, చెప్పండి, జరగబోయే సిలువను చూసి క్షమించేశాడట. ఈ క్లారిటీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఆ మాట, యేసుప్రభుని ఇక్కడ నుండి మనం వెనక్కి చూస్తున్నాం. ఈ 2021లో ఉంది, 2021లో 2000 సంవత్సరాలు వెనక్కి చూసి నా క్షమాపణ సిలువ దగ్గర ఉందని చూస్తున్నాం. 2021కు ముందు సమాజం ఎలా చూసిందో చెప్పనా? వాళ్ళు ముందుకు చూశారు. ఒకరోజు మా కొరకు దైవం భూమి మీదకి వచ్చి మా పాప క్షమాపణ కొరకు విడుదల రక్షకుడు విమోచకుడు రాబోతున్నాడని వాళ్ళు ముందుకు చూశారు. వాళ్ళు చూసింది సిలువనే, చెప్పండి, మనం చూస్తున్నది సిలువనే. ఇప్పుడు అడుగుతున్నాను, ఆ రోజు ఆ అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడంటే పరుపెత్తుకుని వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు కానీ దాన్ని రుణం చెల్లించింది ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. అదే అంటున్నాడు ఈ వచనంలో, పూర్వం చేయబడిన పాపాలు కానీ, పూర్వం పాపాలు చేసి క్షమింపబడిన వ్యక్తులు కానీ తన ఓర్మి వలన ఆయన వదిలేయడానికి కారణం ఏంటంటే ఆ ఓర్మి ఎలా వచ్చింది, ఆ ఉపశమనం లేదా ఆ వదిలేయడం ఆయనకి ఎలా చేశాడు, ఆయన నీతి శిక్ష పడాలని చెబుతున్న ఆయన నీతిని ఏం చేశాడని అడిగితే క్షమాపణ మనకిచ్చి శిక్షను పట్టుకెళ్ళి, చెప్పండి, యేసుప్రభు దేహం మీద పడిందట. ఆయన తన నీతిని కనుపరచవలనని, చూడండి ఎంత క్లారిటీగా ఉందో చూడండి, తన నీతిని కనపరచవలనని. సిలువలో, బలియాగంలో, రక్తంలో ఏం కనబడుతుందంటే పాపికి శిక్ష పడాలన్న నీతి కనబడుతుంది. అదే సిలువలో చెప్పండి, పాపి రక్షణ పొందాలన్నా చెప్పండి నీతి కనబడుతుంది. ఆయన నీతి ఎక్కడా తగ్గలేదు, ఆయన వ్యక్తిత్వాన్ని ఎక్కడా మార్చుకోలేదు. ఆయన మార్చుకునేవాడైతే దేవుడు కాదు. ఆయన మార్చుకోడు. ఆయన ఒక మాట అన్నాడంటే ఆ మాట కట్టుబడతాడంతే, మనం కట్టుబడం. మనం ఆయన కట్టుబడతాడు ఖచ్చితంగా. ఆయన నీతిని ఎప్పుడు దాటిపోడు, ఆయన ప్రిన్సిపల్స్ ఎప్పుడు ఆయన బ్రేక్ చేసుకోడు, ఆయన నెరవేరుస్తాడు ఖచ్చితంగా. ఆ రోజు యేసు ప్రభు అయినా దైవమైనా ఆ రోజు చేస్తున్న కార్యం చూడండి, చదువుతాం, ఆయన నీతిని కనపరచవలనని, ఆయనను కరుణాధారముగా బయలుపరచను దేవుడు ఇప్పటి కాలమందు
తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును క్రీస్తునందు విశ్వాసము గలవారిని నీతిమంతునిగా తీర్చువాడయుండునట్లు ఆయన అలాగు చేసెను. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడును. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడును. ఆ న్యాయం ఒక్కటే, మనుషులందరి కొరకు యేసు ప్రభు సిలువెక్కాల్సింది. ఇది న్యాయం. ఇది రక్తం ఏమని చెబుతుందంటే, ఇక్కడున్న పదాల్లో రక్తబలి, ఆ రక్తబలి పాపానికి బలి, ఆ రక్తబలి ఆ రోగిది కాదు, ఆ రక్తబలి ఆ వ్యక్తులు కాదు, ఆ రక్తబలి నీది నాది కాదు, మరెవరిది? యేసు ప్రభు. ఇప్పుడు ప్రశ్న రావాలి, ఇక బలి లేకపోతే మనిషికి విడుదల లేదా అని మీరు అడిగితే బైబిల్ చెప్తుంది లేదు. బైబిల్ చెప్పడం అంటే, బైబిల్ దేవుడు కాదు, గుర్తుపెట్టుకోండి, బైబిల్ దేవుడు కాదు, దేవుడు గనక బైబిల్ మనకు ప్రమాణం. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు బైబిల్ దేవుడా చెప్పండి. బైబిల్ దేవుడు కాదు, మనం దేవుడు నమ్మాం గనక ఆ దేవుడు రాంచిన మాట మనకు ప్రామాణికం, అది మనకు క్లారిటీ ఉండాలి. అయితే దేవుడు చెబుతున్న ఈ మాటల్లో బైబిల్ అంటుందట ఏమని అంటే, మరి శిక్షకు ఎలా అర్హులైన వారు విమోచన పొందుకున్నారంటే వెల వెల చెల్లించాలట. ఏం చెల్లించాలి? వెల చెల్లించాలట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, వెల చెల్లించాలి అని ఆ నియమం పెట్టింది ఎవరు? దైవమే. అంటే పనిష్మెంట్ లేకుండా క్షమాపణ లేదు అన్నాడు. జరిగిన నేరారోపణకి న్యాయం ఏంటంటే శిక్ష పడాల్సిందన్న నీతి దేవునికి ఉందట. ఆ నీతి పాత్ర మీద నుంచి కనబడుతుంది చూడండి. యాజకుని దగ్గరికి మనుషులు వచ్చేవారు, చేసిన పాపాలకు ఏమి ఇచ్చేవారు? ఏ జంతువునో, ఏ కోడ్నో, ఏదో ఒకటి ఇచ్చేవారు. వాళ్ళు వెలిచి అక్కడి నుంచి తమ పాపాలకి విడుదల ఉందనుకునేవారు. ఆ నియమం కూడా ఎవరు పెట్టారు? దేవుడే పెట్టాడు. మరొక మాట, పాత నిబంధన మనం చదువుతున్నప్పుడు, లేవీ కాండం 13:13 చదువుతున్నప్పుడు, నీ తొలుసూరు సంతానం మగబిడ్డని లేదా నీ జంతువుల తొలుసూరు సంతానం నా దగ్గర నుండి నీకు విమోచన దొరకాలి అంటే దానికి వెల చెల్లించి అప్పుడు తీసుకెళ్ళనివ్వండి. అంటే ఈ నియమం అంతా మనకి ఏం నేర్పిస్తుంది? పాత నిబంధన దగ్గర నుంచి ఈ నడక అంతా అంటే కారణం ఒకే ఒక్కటి. ఆ నడక నేర్పిస్తున్నది ఏంటంటే, ఇదిగో వెల చెల్లించినది విమోచన లేదు. ఇప్పుడు శాస్త్రులు అడిగిన ప్రశ్న, వెల చెల్లిస్తే కానీ విమోచన లేదన్నది వాస్తవమైనప్పుడు ఆ వ్యక్తికి పాపక్షమాపణ దొరికిందంటే ఆ వెల ఎవరు కట్టారు? ఎవరైతే క్షమించాడో చెప్పండి, ఎవరైతే వెళ్ళిపోమన్నాడో ఆ వ్యక్తే ఆ రుణాన్ని చెల్లించడానికి రెడీ అయిపోయాడు. ఇప్పుడు అడుగుతున్నాను, యేసుప్రభు కాలంలైనా పూర్వకాలంలైనా ఒక వ్యక్తికి క్షమాపణ దొరికిందంటే వాళ్ళకి సిలువ అవసరం లేదని కాదు, రక్తము అవసరం లేదని కాదు, ఆ సిలువ రక్తం ముందు గనకే ముందస్తుగా వాళ్ళకి ఏం దొరికింది? క్షమాపణ దొరికింది. సిలువకు ముందున్న వారికి ఆ సిలువను బట్టే క్షమాపణ, సిలువకు వెనకున్న మనకు కూడా సిలువను బట్టే క్షమాపణ. ఇరువురికి క్షమాపణ ఎక్కడ దొరుకుద్ది అంటే రక్తబలిలోనే దొరుకుద్ది. ఎందుకు రక్తం ఒలికించాలంటే దైవ నియమం చెబుతుంది, విమోచన జరగాలి అంటే వెల చెల్లించాల్సింది. ఆయన గురించి స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఆయన పరిచారం చేయించుకోవడానికి రాలేదు, కానీ అనేకులు పరిచారం చేయుటకును, అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు. విమోచన క్రయధనం, క్రయధనం అంటే చేసిన దానికి మూల్యం చెల్లించడం వడ్డీతో సహా. నీ నా పాపాలకి ఆ రోజు పక్షవాత రోగంగా కలిగిన ప్రతి వ్యక్తికి, వాళ్ళకి, వీళ్ళకి, మనకి అందరికీ వెల ఏం కట్టిందంటే బైబిల్ చెప్పండి, యేసుప్రభు రక్తమట. ఆ రక్తమే లేకపోతే చెప్పండి ఆ రోజు రోగికి ఏం లేదు, క్షమాపణ లేదు. ఆ రోజు చాలా ఈజీగా అడిగేశారు, నువ్వు ఎలా క్షమిస్తున్నావు, ఈ వ్యక్తి పాపాలు నువ్వు ఎలా క్షమిస్తున్నావు, నీకు అధికారం ఏంటంటే, ఇంత వివరణలో మనం మాట్లాడుకోవాల్సింది. ఆయన క్షమించగలడు, ఆయన అధికారం ఏంటో తెలుసా? ఆయనే సిలువెక్కబోతున్నాడు. ఆయనకున్న అధికారం ఏంటో తెలుసా? నీ కొరకు, ఆయన కొరకు, అందరి కొరకు ఆయన సిలువెక్కబో, ఆయన అధికారం అది. బలవంతంగా ఎక్కాడా? ఇష్టపడే ఎక్కడ చెప్పండి? ఇష్టపడే ఎక్కడు? మానవత్వ వాదంలో ఒక ప్రశ్న రావచ్చు, చాలామంది ఈ మాట కూడా అనేస్తుంటారు ప్రసంగాల్లో తెలిసి తెలియక. నన్ను అడిగితే
ప్రసంగాలు చేయడం నన్ను అడిగితే ఉరుతాడు మెడకు బిగించుకొని ఇక్కడ నిలబడ్డా అన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా పడితే అలా మాట్లాడితే ఉరు బిగిసిపోతుంది. చాలామంది అనేస్తారు. ఏమని అనేస్తారంటే, యేసుప్రభుని గురించి మాట్లాడుతూనే మాట్లాడుతూనే ఒక పొల్లిపోయే మాట, పొరలిపోయే మాట, పరువు లేని మాట. ఆ మాట ఏంటంటే, ఇది అన్యాయం, ఇది మానవతావాదం, మన పాపాలన్నిటికీ మరొకరు మోయడం ఏంటి, ఇది అన్యాయం అంటారు. ఆ మాట నువ్వు అన్నది రైట్ అవ్వాలి అంటే నీ పాపాలు పట్టుకెళ్ళి శేఖర్ గారి మీదో, శేఖర్ గారి పాపాలు పట్టుకెళ్ళి చిన్నగారి మీదో, ఇలా ఒకరి మీద ఒకరికి వేసేస్తే అది అన్యాయం అవుతుంది. కానీ దైవం మన పాపాలు ఎవరి మీద వేయలేదు. చెప్పుకోవడానికి ఆయన అడగడానికి ఏ మనిషి మీద ఆయన మోపలేదు. ఏ దైవమైతే ఉగ్రత చూపించిందో ఆ దైవమే మన పాపాలన్నీ మీద వేసుకుంది. చెప్పు, ఎక్కడ అన్యాయం ఉంది చెప్పండి. అసలు మనకు నోరెత్తడానికి అవకాశం ఉందా? నాకు ఇది ఉందని చెప్పుకోవడానికి మనకన్నా రైట్స్ ఏమున్నాయా? ఉన్నదల్లో ఒకటే, ప్రభువా నీ పాదాల మీద పడిపోవడం తప్ప ఇంక నేను దేనికి పనికిరాను అని. చాలామంది అడుగుతారండి ఏమనంటే, ఆదాం పాపాలు మన మీద వేసేయడం ఏంటండి అని. మహా మన నీ పాపాలన్నీ ఎవరి మీద వేశారు? ఎవరి మీద వేశారు? యేసుప్రభు మీద వేశాడు. ఆదాం పాపాలన్నీ వేసేలో సిద్ధాంతపరం తర్వాత అది, నేను ఆదాం పాపాలు వేసాడు అంట్లా ఆ తర్వాత. కానీ మన పాపాలన్నీ మోసింది ఎవరంటే యేసుక్రీస్తే. ఎందుకు మోయాలంటే, రుణం లేకపోతే, రుణం చెల్లించకపోతే విడుదల లేదు. ఇంకంతే ఇక, ఆ రుణం కడితేనే విడుదల, రుణం కట్టకపోతే విడుదల లేదు. ఆ రుణం ఇవ్వడానికి యేసుక్రీస్తు వచ్చాడట. అందుకే క్షమాపణ దొరికిన వెంటనే రుణం కూడా రెడీగా ఉంది. ఈ వ్యక్తులు కనబడద్దో లేదో తెలియదు, కానీ క్షమించిన ఆ వ్యక్తికి తెలుసు ఆ రుణం నేనే అని. ఇప్పుడు అడుగుతున్నాను, ఇబ్బంది ఉంది అనుకున్నామా? కానీ సందర్భంలో ఇబ్బంది కన్నా గుండె బరువెక్కే మాట ఏంటంటే, మనందరి కొరకు యేసుప్రభు చచ్చిపోయాడు. ఆ రోజున అంటున్నాను, పాపాలు క్షమింపబడ్డాయని ఆ వ్యక్తిని అంటున్నాడంటే ఆయనకి ఏం గుర్తొస్తా చెప్పండి. రేపొద్దున చెప్పండి, వీడి పాపాల కొరకు సిలివెక్కాల్సింది నేనే. నేను అనుకుంటా అండి, గెత్సెమనే వనము దగ్గరే కాదు ఆయన బాధపడింది. మనుషుల్ని క్షమిస్తూ, మనుషుల్ని చూస్తూ, మనుషుల్ని ఆదరిస్తున్న క్షణక్షణం కూడా ఆయనకి సిలువ ఖచ్చితంగా గుర్తొచ్చింది. దేవునికి ఆయనకి జరగబోయే అడబాటు ఆయనకి ఖచ్చితంగా గుర్తొచ్చింది. ఆ బాధలో, ఆ ఆలోచనలు ఉండగా అర్థం చేసుకోలేని నీ పనికిమాలలో వచ్చి అంటున్నారు, నువ్వెవరివి, నువ్వు దేవుడువా అని అడుగుతున్నారు. మనమైతే ఏం చేద్దామండి ఆ ఫైటింగ్లో? మనమైతే ఏం చేస్తాం? నోరు మీ అంటారు, పాపాత్ములారా అంటాం మనం. సమాజంతో ఉన్న గొడవ ఏంటంటే, నువ్వెంత మంచి చెయ్యి, నువ్వెంత మంచి పని చెయ్యి, ఆ మంచి పనిని కూడా తప్పుబట్టేవారు ఆ రోజు ఉంటారు, ఈరోజు ఉంటారు. యేసుప్రభు చేసిన ఎంత మంచి పని అంటే, లేవలేనున్న ఒకరిని లేపితే అది పక్కనెట్టేసి యేసుప్రభు నమ్మలేదట. ఏమని నమ్మలేదంటే, ఆయన దైవమని నమ్మలేదట. నేను ఒక మాటని ముగిస్తాను ఇక. ఒక వ్యక్తిని మనం ఎంత చెప్పినా నమ్మలేకపోతున్నాం అంటే కారణం ఏంటి చెప్పండి? ఇప్పుడు మనం ఎంత చెప్పినా యేసుప్రభుని నమ్మలేకపోతున్నావంటే, ఎంత చెప్పినా ఒక వ్యక్తిని నువ్వు నమ్మలేకపోతున్నావు అంటే కారణం ఏంటి చెప్పినా? ఫస్ట్ నీకు ఆ మనిషి అంటే ఇష్టం లేదు. అది ఆ మనిషి అంటే నీకు ఇష్టం లేదు, కనుక ఎంత చెప్పు ఆ మనిషిని నువ్వు నమ్ము. ఇష్టం ఉందనుకోండి చెబుతున్నది ఏంటో జాగ్రత్తగా వింటాం. అందుకే ఆ రోజు వాళ్ళు నమ్మారంటే నమ్మలేదు యేసుప్రభుని. నమ్మకపోవడానికి వాళ్ళకి ఏమన్నా కారణాలు ఉన్నాయంటే ఏమీ లేవు. వాళ్ళ దగ్గర ఉన్న కారణం ఒకే ఒకటి, ఆ మనిషి మాకు నచ్చలేదు అంతే. నమ్మడానికి రోగి లేచాడు, నమ్మడానికి అధికారం చూపించాడు, నమ్మడానికి ప్రేమ చూపించాడు, నమ్మడానికి పాప క్షమాపణ పెట్టాడు, నమ్మడానికి ఇన్నున్నాయి, ఇవేమి కనబడుతున్న ఇవేమి వాళ్ళకి ఎక్కట్లేదంటే నమ్మకపోవడానికి కారణం ఏంటంటే యేసుప్రభు వాళ్ళకి నచ్చలేదంతే. ఇప్పటికీ యేసుప్రభు నమ్మకపోవడానికి కారణం ఏంటంటే నచ్చలేదు. కాబట్టి ఆ రోజు ఉన్నవారికైనా, ఈ రోజు ఉన్నవారికైనా, ఎవరికైనా పాపక్షమాపణకి రుణం ఒకే ఒక్కటి చెప్పండి, రక్త ప్రోక్షణ జరగాల్సిందే. రక్త ప్రోక్షణ లేకపోతే మనుషులకి క్షమాపణ లేదు. చివరిగా ఈ ప్రశ్న అడిగింది ఎవరో తెలుసా? ఇంకా ఆయన గారు అడిగారు ఈ ప్రశ్న.
ఛానల్ క్రితం ఎవరో అడిగారు ఇది, ఛానల్ క్రితం సరి గుర్తు, ఎప్పుడో రాసుకున్నాను రెఫరెన్స్. అన్న, పాపాలు నోటి వల్లనే క్షమించేస్తే సిలువెక్కాల్సిన అవసరం ఏమొచ్చిందన్నా అని. మళ్ళీ ఇన్ని రోజులకి తమ్ముడు అడిగాడు ఆ ప్రశ్నకి. ఇది అందరికీ అవసరం, ఎందుకంటే ఎప్పటికైనా ఎవరైనా ఈ ప్రశ్న రావచ్చు. కాబట్టి జాగ్రత్త. నిజంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, డొమెస్టిక్ వైలెన్స్ కోసం చెప్పాలనుకున్నాను. అర్థం లేదు కదా. గృహహింస, గృహహింస తెలుసుగా. గృహహింస అని కానీ మీకు వెంటనే గుర్తొచ్చాలి, ఇళ్ళల్లో, ఇంటిళ్ళల్లో అది కాదు. గృహహింస అంటే చాలా ఉంది. అది చెప్పాలనుకున్నాను. అవలా వీలైతే సాయంత్రం కాకినాడ జరుగుతుంది, వినాలండి అది ఖచ్చితంగా. వీలైతే ఎంతమంది అందుబాటులో ఉంటారు సాయంత్రం 8:30 మీరు లైవ్ ఆన్ చేసుకోండి, ఇది అందరూ వినాలి. ఎందుకంటే వైలెన్స్, గృహహింస అంటే ఆడదానికే కాదు, చెప్పండి చెప్పండి మగాడికి కూడా ఉంటుంది. ఆ హింస తెలియకుండా మనం ఎలా చేస్తున్నామో నిజంగా దైవిక కోణంలో కాస్తంత డిస్కషన్ చేస్తే కుటుంబాలు ఎంత నలిగిపోతున్నాయో మనకు అర్థం. నేను చెప్పాలనుకున్నాను కానీ అవ్వలేదు. సాయంత్రం చెప్తాను, వినండి. బహుశా 2 భాగాలు ఉండొచ్చు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నిజమే దేవా, క్షమాపణ ఇచ్చారు అంటే దాని వెనకెంత భారం ఉందో మాకు అర్థమవుతుంది. ఆ రోజైనా ఈ రోజైనా, క్రీస్తుపూర్వం మనుషులైనా ఈ రోజు మనుషులైనా తండ్రి, మేము క్షమాపణ పొందుకున్నామంటే కారణం ఒకే ఒకటి, మీ కుమారుడు జరిగించిన రక్త బలియాగం ద్వారా మాత్రమే మాకు అర్థమవుతుంది. మాటల్లో కనిపించే తండ్రి, తండ్రి క్షమాపణ తండ్రి, వెనకున్న భారం మా గుండెల్ని బరువెక్కించేలా తండ్రి మాతో మీరు మాట్లాడారు. ఎందరి ఈ మాటలు తండ్రి ఇంపుగా స్వీకరించగలిగారు నాకు తెలియదు. మా జీవితాంతం మేము గుర్తుపెట్టుకోవాల్సిందే. ఉచితముగా మమ్మల్ని క్షమించేశారు, మా పాపాలకు మూల్యముగా మీ కుమారుని అర్పించేశారు, మేము ఎప్పటికీ చెల్లించలేనంత రుణాన్ని తండ్రి ఆయన చెల్లించేశారు, మేము మోయలేని పాపపు భారాన్ని ఆయన ఇరిచేసి తండ్రి ఆ భారాన్ని ఆయన ఎత్తుకున్నారు. ఇది కేవలం మీ నీతి, ఇది కేవలం మీ ప్రేమ తండ్రి. ఓ పక్షాన పాపిని విడుదల చేస్తూనే మరో పక్షమును తండ్రి పాపి చేసిన పాపాలకు శిక్షగా దైవముగా తండ్రి మీ కుమారుడు సిలువ ఎక్కడం అనే తండ్రి మా జీవితాలకు ఎప్పటికీ మా ఊహలకు అందనది. మేము ఎన్నిసార్లు మాట్లాడుకున్న తండ్రి మేము సిలువ దగ్గరికి రావాల్సిందే. మేము ఏ కోణంలో ఎక్కడికి పరిగెట్టినా మేము సిలువ ముందు సాష్టాంగపడాల్సిందే తండ్రి. మీ క్షమాపణ మాకు దొరకకపోతే మా బతుకులు లేవని తండ్రి మాకు అర్థమవుతుంది. అర్థం చేసుకునే మనస్సును అందరికి అనుగ్రహించండి. సాయంకాలం జరిగే తండ్రి, మిగిలిన ఆరాధన కార్యక్రమంలో కూడా తండ్రి మీ తోడు మాకు అనుగ్రహిస్తారని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.